బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్లో తన యాటిట్యూడ్తో కొట్టేశాడు కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ ఓటీటీలో కూడా సందడి చేసేందుకు వచ్చేశాడు మరి అఖిల్ రియల్ స్టోరీ ఒకసారి చూద్దాం అఖిల్ది హైదరాబాద్ తల్లిదండ్రులు ఇక్కడే ఉంటారు అయితే అఖిల్ సిసింద్రి సినిమా రిలీజ్ అయిన రెండో రోజే పుట్టడంతో తనకి అఖిల్ అని పేరు పెట్టారట పేరెంట్స్ అఖిల్కి చిన్నతనం నుంచి అంటే చాలా ఇష్టం మోడలింగ్పై పై ఇష్టం ఉండేది దాంతో అఖిల్ తన గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఫిట్నెస్పై ఫోకస్ పెట్టాడు గ్లామర్ పై కూడా ఫోకస్ చేశాడు మోడలింగ్ చేస్తూనే కొన్ని యాడ్స్లో కూడా నటించాడు డైరెక్టర్ గంగారపు లక్ష్మణ్ అఖిల్ యాటిట్యూడ్ చూశారు అది నచ్చి తను చేస్తున్న భావమరదలు సినిమాలో విలన్ పాత్రనిచ్చారు తర్వాత సినిమాల్లో అంతగా అవకాశాలు రాలేదు దీంతో సీరియల్స్ వైపు తన నటనతో బులితెర ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు అఖిల్ అఖిల్ బులితెరలో ప్రతి ఒక్కరికి పరిచయమే అఖిల్ యాక్టింగ్ వైపు వెళ్ళడం ఇంట్లో ముందు ఇష్టం లేదు కానీ తర్వాత కొడుకును అర్థం చేసుకున్నారు పేరెంట్స్ అతనికి అడ్డు చెప్పలేదు మొదట్లో అఖిల్కు వచ్చే పేమెంట్ ఎంత అంటే చాలా తక్కువ అతను కేవలం ట్రావెలింగ్ ఛార్జీలకే సరిపోయేవట రెండు వేల పద్దెనిమిదిలో తన గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ అయింది ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళాడు అఖిల్ తర్వాత నిలదొక్కున్నాడు అదే సంవత్సరం హైదరాబాద్ టైమ్స్ నుంచి మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఆన్ టీవీలో రన్నర్గా నిలిచాడు అఖిల్ శివభక్తుడు అందుకే తన మోచేతిపై తాండవని పచ్చబుట్టు వేయించుకున్నాడు ట్రావెలింగ్ సింగింగ్ అంటే అఖిల్కి చాలా ఇష్టం హాబీ అనే చెప్పుకోవాలి ఇక అఖిల్ నటించిన సినిమాలు చూసినట్లయితే బావామార్దలు అఖిల్ నటించిన సీరియల్స్ బులితెరలో అన్ని సూపర్ హిట్ ముత్యాలముకు ఎవరై నువ్వు కళ్యాణి బంగారు గాజులు మోహిని ఈ సీరియల్లో అఖిల్ నటించాడు ఇక బిగ్ బాస్ ఫోర్లో ఆ సమయంలోనే మోస్ట్ డిజర్బుల్ మ్యాన్ను తీసుకువచ్చారనే టాక్ సోషల్ మీడియాలో నడిచింది అఖిల్ సార్దక్కి ఎంతో పేరు వచ్చింది టీవీ సీరియల్లో చూసే వాళ్ళకు అఖిల్ ఎంత ఫేమస్సో తెలిసిందే బిగ్ బాస్ ఫోర్ లాంచింగ్ టైంలో స్టేజ్ మీద ఏకంగా యాభై పుష్ అప్స్ చేసి తనేంటో తన స్టామినా ఏంటో నిరూపించుకు బిగ్ బాస్ సీజన్ ఫోర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అనేక టీవీ షోల్లో పార్టిసిపేట్ చేశాడు ఇటు అఖిల్ సార్దక్ ప్రేక్షకుల్ని బాగా అలరించాడు బిగ్ బాస్ సీజన్ ఫోర్లో అభిజిత్ విన్నర్గాను విన్నర్ అవుతాడనుకున్న అఖిల్ సార్దక్ రన్నర్గా బయటకు వచ్చారు బిగ్ బాస్లో మోనాల్ గజ్జర్తో నడిపిన ట్రాక్ అఖిల్కి బాగా హెల్ప్ అయింది అతనికి మంచి క్రేజ్ వచ్చింది బిగ్ బాస్ రన్నర్గా బయటకు వచ్చిన అఖిల్ వెబ్ సిరీస్లు హీరోగాను సినిమాలకు కమిట్ అయ్యాడు ఇంకా అఖిల్ డీ డాన్స్ షో అనే పెద్ద రియాలిటీ షోకి మెయిల్ యాంకర్గా కూడా అడుగుపెట్టాడు ఇప్పటికే నాలుగైదు ఎపిసోడ్స్లో కూడా హైపర్ ఆదితో కలిసి అఖిల్ ఆకట్టుకున్నాడు అలాంటి అఖిల్ బిగ్ బాస్ ఓటీటీలో కనిపించేసరికి అందరూ షాక్ అయ్యారు రీసెంట్గానే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదలైంది అందులోని ఓల్డ్ కంటెస్టెంట్స్ రూపంలో అఖిల్ అడుగుపెట్టడం అందరికీ షాక్ అనిపించింది ఎంత బిజీ పర్సన్ ఓటీటీ బిగ్ బాస్కి ఎందుకు వచ్చాడని చాలామందికి డౌట్ అయితే బిగ్ బాస్లోకి వెళ్ళాక అఖిల్ సోషల్ మీడియా టీమ్ అఖిల్ చేసిన వీడియోను పోస్ట్ చేశారు అందులో అఖిల్ తాను ఎందుకు బిగ్ బాస్కు వచ్చాడో చెప్పాడు తను కెరీర్లో బిజీగా ఉన్నప్పటికీ బిగ్ బాస్లో సెకండ్ ఛాన్స్ రావడం బిగ్ థింక్ అని అయితే కొన్ని పర్సనల్ రీజన్స్ ఫ్యామిలీ రీజన్స్ వల్ల బిగ్ బాస్ ఓటీటీకి వచ్చానని వ్యక్తిగత కారణాలను బయటకు చెప్పను కానీ కేవలం దానికోసమే వచ్చానని తనకి సపోర్ట్ చేయమని అడిగాడు మొత్తానికి అతని ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు అప్పుడైతే టైటిల్ గెలుచుకోలేదు ఈసారి ఖచ్చితంగా టైటిల్ నీదే అంటూ అఖిల్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా వేదికగా తెలియచేస్తున్నారు